రాజేష్ గారు మన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు గారి కేసు గురించి మాట్లాడుతూ చంద్రబాబు గారు క్వాష్ పిటిషన్ వేసుకొని నెల రోజులుగా తంటాలు పడతా ఉన్నారు కోర్టులో నిజంగా ఆయనకు ధైర్యం దమ్ము ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకొని న్యాయ పోరాటం చేయొచ్చు కదా అని ఒక మాట అన్నారు ఇక్కడ ఒకటేంటంటే క్వాష్ పిటిషన్ ఏంటంటే నేను తప్పు చేయలేదు నా మీద కేసు అక్రమం కొట్టేయండి అని ఈయనేమో బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు కదా పోరాటం చేయొచ్చు కదా లేదా సింపతి కోసం నాటకాలు ఆడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇంకోటి ఏంటంటే నిజంగా నిర్దోష అయితే ఆధారాలు సమర్పించవచ్చు కదా అంటారు నిర్దోషుల ఆధారాలు ఎక్కడ సమర్పిస్తారు దోషి అయితే దోషి ఇదిగో ఈ దోషం చేసేది తప్పు చేసేడు తప్పుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తారు దీనికి ఆధారాలు చూపించమంటాం ఏంటి ఆయన అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఇక్కడ మనం చిన్నప్పుడు మనకు ప్రతి కుటుంబంలో కూడా చిన్నపిల్లలు కొంచెం వాళ్ళ పరిధి దాటి వాళ్ళ వయసుని దాటిన మాటలు మాట్లాడుతున్నప్పుడు పెద్దలు మందలిస్తారు చిన్న నోటికి పెద్ద మాటలు రానే ఉకు అని చెప్పని నూటికి నూరు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వర్తించే స్టేట్మెంట్ అది ఆయన స్థాయిని దాటి ఆయన స్థాయికి గుర్తెరగకుండా ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్న ఒక సలహాదారుడు అయ్యుండి ఈ విధమైన రాజకీయపు విమర్శలకు దిగటమే నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం ఆయన వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగదలుచుకుంటే నూటికి నూరు రూపాయలు వైసీపీ పార్టీకి అంకితమై పనిచేసుకోవచ్చు ఆ స్వేచ్ఛ వెసులుబాటు ఆయనకుంది వైసీపీ పార్టీగా ప్రధాన కార్యదర్శికి కొనసాగుతాను ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న సలహాదారుడుగాను కొనసాగుతాను అని అంటే ఇవాళ అధికారం మీ చేతిలో ఉంది వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి ఈరోజు మీకు ఆ కలిసి వచ్చిన అంశాలు మిమ్మల్ని ఆ స్థాయిలో మీ అహంభావాన్ని పెంచుండొచ్చు కానీ ఒకసారి అసలు ఈ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎవరు ఇతను ఏదైనా ప్రజా జీవితంలో ఒక పంచాయతీ వార్డు కన్నా పోటీ చేసి గెలిచాడా కనీసం వైసీపీ పార్టీలో జెండా పుచ్చుకొని ఇవాళ రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి తిరిగిన కార్యకర్తల్లో ఏ రోజైనా ఇతని కంట్రిబ్యూషన్ ఉందా అటు పార్టీకి ఇతను సేవ చేయాల ప్రజల నుంచి ఎన్నిక కాగా కాల కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యాపార సంస్థ అయిన సాక్షిలో పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత సహా సహాయకుడిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన్ని వాళ్ళ ఒక హోదా కల్పించారు కానీ వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడు అదే పార్టీలో సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్న ప్రజలతో మమేకమై ఉన్న రాజకీయాలతో అనుబంధం ఉన్నారు నాయకులందరి మీద కూడా ఈయన పెత్తనం చేస్తూ ఉన్నాడు ప్రజల నుంచి ఎన్నిక కాబడిన ప్రతినిధి మీద ఈయన పెత్తనం చేస్తూ ఉన్నాడు గ్రూప్ వన్ క్లియర్ చేసి అత్యున్నత అధికారులుగా ఉన్న సివిల్ సర్వీస్ అధికారుల మీద ఈయన పెత్తనం చేస్తూ ఉన్నాడు ఉద్యోగ సంఘాల నాయకుల మీద ఈయన పెత్తనం చేస్తూ ఉన్నాడు ప్రతిపక్ష పార్టీలని విమర్శ చేయడానికి ఈయనే వస్తూ ఉన్నాడు అసలు ఈయన పాత్ర ఏంటి ఈయన పరిధి ఏంటి ఈయనకి ఇన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవడానికి ఇంతమంది మీద పెత్తనం చేయడానికి ఈయనకున్న యోగ్యత ఏంటి వీటిలో ఏది గుర్తెరిగినా ఇవాళ ఒక రాజ్యాంగేతర శక్తిగా ఈయన వ్యవహార గమనించుకుంటే మనం దళిత మహిళా హోంమంత్రికి మేము పదవి ఇచ్చాము అని చెప్పని హోంమంత్రిగా దళిత మహిళని ఎంపిక చేసాము అని చెప్పని మేకతోటి సుచరిత గారికి పదం ఇచ్చిన రోజు చాలా ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు రావు కానీ ఆమె సొంత జిల్లాలో ఆమెను పక్కన పెట్టి ఆమె సమక్షంలోనే ఇతర ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేశాడు అని అంటే ఏ ప్రోటోకాల్ ప్రకారం అసలు ఈయనకు అవకాశం అధికారులు కల్పించారు హోమ్ మినిస్టర్ అని పేరుండేది ఆ అవకాశం అధికారు ఈ రోజుకి కొనసాగుతానే ఉంది ఇప్పుడు ఈ రోజున తానేటువంటి గారు ఏ రోజైనా అధికారులతో సమీక్ష చేయంగా చూసామా ఏ పోలీస్ అధికారులైనా ఆమెకు రిపోర్ట్ చేయంగా చూసామా ఈ రోజుకి కూడా హోంమంత్రి ఎవరు అని అంటే తానేటి వనతి గారు ఒకరు ఉన్నారని కూడా ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ఇద్దరి గురించే ప్రస్తావన వస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్ని విభాగాలతో ఇన్వాల్వ్ అయిపోయి ఆయన వ్యవహార శైలి చూస్తుంటే మోర్ దాన్ కింగ్ అనమాట ఆయన ఇటువంటి నేపథ్యంలో రామకృష్ణారెడ్డి గారు మరొకసారి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా విశృంఖలంగా మాట్లాడారు ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ నిరూపించుకోవాలంట అడ్డంగా దొరికేశాడంట మూడు వందల కోట్ల ప్రజాదానం దుర్వినియోగం అయిందంట మరి ఈయన సలహాదారుడిగా ఉండగానే కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ రంగులు వేయడానికి ఆస్కారం లేదు సుప్రీంకోర్టు తీర్పు ఉంది అని చెప్పని తెలిసి కూడా ప్రభుత్వ కార్యాలయాలకి పోనీ ఈయన కట్టిన భవనాలు కాదవి దశాబ్దాల తరబడి వివిధ ప్రభుత్వాలు కట్టిన భవనాలకి వైసీపీ పార్టీ రంగులు వేయడానికి కొన్ని వేల కోట్లు తీసేట తీసేయటానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు అది ప్రజాధానం దుర్వినియోగం కదా ఎనిమిది కోట్లు పెట్టి కట్టిన ప్రజావేదికను కూల్చేశారు అది ప్రజాధారణం దుర్నియోగం కాదా ఇవాళ ఆరు ఏడు వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టిన అమరావతి రాజధాని పనులను స్తంభింపజేసి అక్కడ పిచ్చి మొక్కలు మురిసేటట్టు తయారు చేశారు అది ప్రజాధనం దుర్నియోగం కదా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో కట్టిన లక్షలాది టిట్కో ఇళ్ళు వాటిని అసంపూర్తిగా వదిలేసి వాటిలో గబ్బెరాలు తిరిగే పరిస్థితులు తీసుకొచ్చారు అది ప్రజాధానం దుర్నియోగం కదా ఎన్ని వేల కోటి రూపాయలు ఖర్చు అయింది ఆ నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు తర్వాత మచిలీపట్నం పోర్టు ఆఖరికి హ్యాపీనెస్ లాంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు కూడా రివర్స్ స్టాండర్డ్ పేరిట పనులు ఆపేసి ప్రైస్ అస్క్లేషన్లో మళ్ళీ తిరిగి అంచనాలు పెరిగిపోయి ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అసలు వీటికి బాధ్యత తీసుకునేది ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సాక్షి పేపరు నెలకి ఐదు కోట్ల ఇరవై లక్షలు అంటే రెండు లక్షల అరవై ఏడు మంది వాలంటీర్లకి ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు చొప్పున ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ప్రతి నెలకి అంటే సంవత్సరానికి అరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు సాక్షి యాజమాన్యాన్ని కట్టబెడుతున్నారు ఆ పత్రిక సర్క్యులేషన్ పెంచడం కోసం వాలంటీర్లకు ప్రతి నెల రెండు వందల చొప్పున పంపిణీ చేస్తారు అది ప్రజాధనం దుర్నియోగం కదా ప్రజాధనం లూటీ కదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సాక్షి సంస్థలకి ఎన్ని వందల కోట్ల రూపాయలు యాడ్ రెవెన్యూ వచ్చింది ఇప్పటికీ మిగిలిన మీడియా సంస్థలకు ఎంత ఇచ్చారు వాళ్ళ సొంత మీడియా సంస్థలకు ఎంత యాడ్ రెవెన్యూ ఇచ్చారు ఎంతమంది సలహాదారుని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది ఎవరెవరి సలహాదారులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడిన జస్టిస్ రాయ్ గారు జస్టిస్ రెడ్డి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరికీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు కల్పించి పునరావాసం కల్పించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అజయర కలం రెడ్డి గారు వంటి వాళ్ళకి అందరికీ కూడా పునరావాసం కల్పించి ఇవాళ రాజకీయంగా అంటే తన తనకి రాజకీయంగా లబ్ది చేకూర్చే వాళ్ళందరికీ పునరావాసం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అది ప్రజాదరణ దుర్వినియోగం కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఒక సక్సెస్ఫుల్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నాలుగు సంవత్సరాల పాటు దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దాని మీ పేరు మీద స్కిల్ స్కిల్ ఇండియా అనే సంస్థ నుంచి అసోచామో వాళ్ళు అవార్డు ఇచ్చారు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది స్కిల్స్ ఇండియా అనే అవార్డు అవును ఇటువంటి నేపథ్యంలో ఆరు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి ముప్పై ఆరు ట్రైనింగ్ సెంటర్లు ఎస్టాబ్లిష్ అయినాయి వందల కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ అందులో ఇన్స్టాల్ అయింది లక్షల మంది విద్యార్థులు నైపుణ్య శిక్షణ పొందారు వేల మంది విద్యార్థులకి మెరుగైన జీవన ప్రమాణాలతోటి ఉపాధి అవకాశాలు దొరికినాయి ఒక సక్సెస్ఫుల్ అంటే దేశానికి తలమానికంగా నిలబడిన ఒక సక్సెస్ఫుల్ సంస్థని దాంట్లో కొమ్మకోవడం జరిగింది అని చెప్పని ఆరోపించి ఇవాడ ఒక ఫ్యాబ్రికేటెడ్ ఆర్కిస్ట్రేటెడ్ స్క్రిప్టెడ్ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసి ఆయన్ని మీ వ్యవస్థ బలంతో జైలుపాలు చేసిన మాత్రాన ఇంత మా అహంకారంతో ఊగిపో ఊగిపోవసా అంటే క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే అది నేరమా ఒకసారి గతం గుర్తు చేసుకోండి జగ సచ్చలరామకృష్ణారెడ్డి గారు శంకర్రావు గారి లేఖ రాసిన తర్వాత గౌరవ హైకోర్టు విచారణకి తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు మరి జగన్మోహన్ రెడ్డి గారికి నే తెలుగుదేశం పార్టీ కూడా అందులో ఇంప్లీడ్ అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి దేశంలోనే ఖరీదైన రామ్ జట్లమి గారిని పిలిపించి మరి తన వర్షం చెప్పుకున్నారా లేదా కేసు కొట్టేమని అభ్యర్థించారా లేదా గౌరవ హైకోర్టు కేసు విచారణకు తీసుకోమని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టుకెళ్ళి సుప్రీంకోర్టులో కూడా కేసు వాదించుకున్నారా లేదా కేసు కొట్టేమని అడిగారా లేదా అంటే కేసు నమోదు చేయగలనే బెయిల్కి మీరు ఫైల్ చేసుకున్నారా లేదుగా మీరు కేసు కొట్టేయమని వాదించుకున్నారుగా అవకాశం వాడుకున్నారుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తన మీద నమోదైన కేసు అక్రమ కేసు అని చెప్పని భావిస్తున్నారు కాబట్టి తాను తప్పు చేయలేదని చెప్పిన భావన ఆయనలో ఉంది కాబట్టి ఈరోజు బెయిల్ కన్నా కూడా కేసు కొట్టేయమని చెప్పని న్యాయపోరాటం చేస్తూ ఉన్నారు తన వాదన బలంగా వినిపించుకుంటూ ఉన్నారు మీరు ప్రభుత్వం వైపు నుంచి ఆయన తప్పు చేసిన ఆధారాలు ఈరోజు దాకా ఏసీబీ కోర్టులో రిమాండ్ రిపోర్ట్లో కానీ గౌరవ హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఫైల్ చేసిన కౌంటర్లో కానీ ఈరోజు సుప్రీంకోర్టులో క్వా క్వాష్ పిటిషన్ పిటిషన్ సందర్భంగా ఫైల్ చేసిన కౌంటర్లో కానీ చంద్రబాబు నాయుడు గారికి మనీ ట్రయల్ జరిగింది అనే ఆధారాలు ఇప్పటికే మీరు స్పష్టం చేయలే కాబట్టి అంటే తప్పు చేయలేదు అని చెప్పి నిరూపించుకోగలరా అని చెప్పని మీరు చంద్రబాబు నాయుడు గారిని సవాల్ విసిస్తూ ఉన్నారు తప్పు చేయలేదు అని చెప్పని ఆయన కాదు తప్పు జరిగింది అని చెప్పని మీరు నిరూపణ చేయండి ఆయన వైపు ఈ తప్పు జరిగింది ఆయనకి ఇంత ఆర్థిక ప్రయోజనం చేకూరింది అని చెప్పని మీ వైపు ఎక్కడ ఆధారాలు ఉన్నాయి మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే అచ్చెనాయుడు గారి మీద ఇదే మంత్రి హోదాలో ఉన్న రోజు ఈఎస్ఐకి సంబంధించి మందుల కొనుగోళ్లు అవినీతికి పాల్పడ్డారు మూడు వందల యాభై కోట్లు దుర్వినియోగం జరిగింది అని చెప్పని కేసు నమోదు చేశారు ఆయన అరెస్ట్ చేశారు అరవై రోజులు రిమాండ్లో ఉంచారు అంతిమంగా ఆయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత సి ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో సిఐడి ఆయనకి ఆర్థిక ప్రయోజనం చేకూరిన ఆధారాలు దొరకలేదు అని చెప్పని స్పష్టం చేసింది రేపు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా జరిగేది అదే మీరు అంతిమంగా కొద్ది రోజులు ఆయన జైల్లో ఉంచామని ఆత్మతృప్తి పొందగలుగుతారు తప్ప వాళ్ళు తప్పు చేయనప్పుడు చేసిన చేశారని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఆధారాలు సృష్టించడం సాధ్యం కాదు కాబట్టి జరగని మనీ ట్రాన్స్ఫర్ జరిగినట్టుగా సృష్టించడం అనేది అసాధ్యం కాబట్టి అంతిమంగా రేపు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా మీరే ఆయనకి ఆర్థిక లబ్ధి చేకూరిన ఆధారాలు దొరకలేదని చెప్పని స్పష్టం చేయాల్సి ఉంటుంది ఈరోజు కాకపోతే ఇంకొక నెల రోజులకైనా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఆ రోజు మీరు ఆయన మీద ఈరోజు ఆరోపిస్తున్న ఆరోపణలో ఎంతవైపు వరకు మీ దగ్గర సమర్థమైన మీ ఎవిడెన్సెస్ ఉన్నాయి డాక్యుమెంట్ల సపోర్ట్ ఉందనేది ఆ రోజు మీరే స్పష్టం చేస్తారు ఇటువంటి నేపథ్యంలో మీరు మీ స్థాయిని మర్చిపోయి మీరు చంద్రబాబు నాయుడు గారిని పురంధ్రేశ్వర్ గారిని లోకేష్ని తెలుగుదేశం శ్రేణుని ఇష్టారీతిని మీరు విమర్శలు చేసిన మాత్రాన ఖచ్చితంగా ప్రజలకు అన్నీ గమనిస్తూనే ఉన్నారు ముందు మొట్టమొదటిగా మీ పాత్ర ఏంటనేది మీరు మొట్టమొదటిగా డిఫైన్ చేసుకోండి మీరు ప్రభుత్వ సలహాదారుడా మీరు రాజకీయ ఉపన్యాసాలు కట్టి పెట్టండి వైసీపీ కార్యదర్శి మీరు ప్రభుత్వం నుంచి వేతనం పొందమాకండి ఏదో ఒకదానికి కన్ఫైన్ అయ్యి ఉంటే మీకు గౌరవంగా ఉంటుంది అంతేగాని పార్టీ ప్రతినిధిగాను కొనసాగుతా ప్రభుత్వం నుంచి ఆయోచితంగా నేను లబ్ధి పొందుతా ప్రభు ప్రజలు కట్టిన పన్నుల నుంచి నేను జీతాలు తీసుకుంటా అంటే ఖచ్చితంగా వీటికి అన్నిటికీ ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది ఓకే అండి రైట్ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్